సినీ రంగల ప్రపంచంలో మెగాస్టార్ చిరంజీవి ఎంతో మందికి స్ఫూర్తి. ఈ పేరు వింటే చాలు, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు తెలియని ఉత్సాహం వచ్చేస్తుంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేని సాధారణ కుర్రాడు నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించి, ఆ తర్వాత విలన్ పాత్రలతో మెప్పించి హీరోగా వెండితెరను ఏలాడు. దాదాపు 40 ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అప్పటి నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ మెగాస్టార్ అనే స్థాయికి చేరుకున్నారు. ఎంత ఎదిగినా మూలాలు జ్ఞాపకాలను మర్చిపోకూడదని అంటారు. ఈ మాటను చిరు ఎప్పటికీ పాటిస్తూనే ఉంటారు. కెరియర్ తొలినాళ్లలో తనకు సినిమా ఆఫర్స్ అందించిన దర్శక నిర్మాతలు, తనతో కలిసి ప్రయాణం చేసిన నటీ నటులను ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. తన సినీ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను, విమర్శలను, తాను నమ్మిన సిద్ధాంతాల్ని ఇప్పటి యువ నటీ నటులకు చెబుతూ వారికి మరింత ప్రోత్సాహం కల్పిస్తూ ఉంటారు. తాజాగా ఇన్స్టాలో చిరంజీవి పోస్ట్ చేసిన స్పెషల్ పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చిరంజీవి హీరోగా నటించిన తొలి చిత్రం పుడాతిరాళ్ళు. ఈ మూవీతో వెండితెరకు హీరోగా పరిచయమైన చిరు డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నప్పుడే రాజీనామా అనే నాటకాన్ని వేశారు. ఈ నాటకానికి గాను చిరంజీవికి బెస్ట్ యాక్టర్ ఆఫ్ కాలేజ్గా అవార్డు వచ్చిందట. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ అప్పుడు తీసుకున్న ఫోటోను షేర్ చేశారు చిరు. అది కాస్త ఇప్పుడు నెట్ వైరల్గా మారింది. 1974-75 సమయంలో వైఎన్ఎం కాలేజ్ నర్సాపురంలో రంగస్థలం మీద తొలి నాటకం రాజీనామా. కోన గోవిందరావు గారి రచన నాకు నటుడిగా తొలి గుర్తింపు. అది కూడా బెస్ట్ యాక్టర్గా అవార్డు రావటం ఎనలేని ప్రోత్సాహం. 50 సంవత్సరాల నట ప్రస్థానం ఎనలేని ఆనందం అంటూ రాసుకొచ్చారు చిరు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేసిన పోస్ట్ నెట్టింటా వైరల్ అవుతుండగా చిరు త్రో బ్యాక్ ఫోటో చూస్తూ అప్పటికీ ఇప్పటికీ చిరులో ఎంత మార్పు వచ్చిందోనని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.